క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందదది ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఎంత మంది పాస్టర్లకు నా మీద కోపం వస్తుందో అందరూ నరహంతకులేనా చూసారా లాకేష్ ఇచ్చాడు మీ కోపం రాకూడదు పాస్టర్లకు కోపం వచ్చిందంటే మీరు నరహంతకులే బైబిల్ ప్రకారంగా లాకేశాడు మనోడు ఏలికేస్తే కాలికి కాలికేస్తే ఏలికేస్తాడు నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగబోరు వారి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు ఇది యేసయ్య ఆజ్ఞ ఈ పాస్టర్లందరూ ఈ ఆజ్ఞ పాటిస్తారా అని నేను సవాల్ చేస్తున్నా నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను నిన్ను అప్పు అడగడానికి వచ్చే వాడి నుంచి ముఖం తిప్పుకోవద్దు అడిగితే ఇచ్చేయమన్నాడు యేసయ్య మీరు ఇస్తారా నేను వస్తాను ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరి వస్తాను నాకు కావాలి డబ్బులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరైతే స్త్రీని మోహపు చూపు చూడొద్దని ప్రసంగించిన ప్రతి పాస్టర్ కూడా ఈ 42వ వచనాన్ని పాటించాలి ఇది పాటిస్తేనే అంతకు ముందు ఉన్న దాన్ని బోధించే హక్కు తిరుగుంటుంది ఆడెవడో కానీ ఓఫిరి గారు బాగానే గిల్లినట్టున్నాడండి పాపం చాలా గట్టిగా అడుగుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మోహపు చూపు చూచుట మాత్రమే నేరమని బైబిల్లో ఉందా అది లేదా ఇది లేదా అది లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన అమెరికా సహాయం తెచ్చుకొని విదేశీ సహాయం తీసుకొని లక్షలు కోట్లు కూడబెట్టుకున్న పాస్టర్స్ ఉన్నారు నేను అప్పటికితే ఎందుకు ఇవ్వరు ఇవ్వనప్పుడు మరి యేసు ప్రభు ఉపదేశాన్ని వాళ్ళు అతిక్రమించినట్టే కదా ఉల్లంఘించినట్టే కదా ఇక్కడ ఒక పాయింట్ అడగడం మర్చిపోయారండి భూలోకంలో ధనము కూర్చుకునవద్దు అని చెప్పి యేసు ఒక్కొక్కటేషన్ అది కూడా చెప్పాల్సింది ఇక్కడ మరి లక్షలు కోట్లు కూడబెట్టారు పాస్టర్లు అని చెప్పి చెప్పారు కదా వెంటనే అది కూడా వేస్తే బాగుండేది గట్టిగా ఉండేది పాపం మర్చిపోయినట్టు ఓఫరు కానీ ఆయన దృష్టి ఏంటంటే ఇన్ని కోట్లు కూడబెట్టినా మరి నేను అప్పుడు అడిగితే ఇవ్వరు కదా అంటే వీళ్ళు బైబిల్ పాటించట్లేదు పాస్టర్లు బైబిల్కి విరుద్ధంగా ధనాన్ని కూర్చుకోవద్దు సమకూర్చుకోవద్దు అని వేసి చెప్పాడు కోట్లు కోట్లు ధనం కూడబెడుతున్నారు అప్పు అడిగిన సహోదరుడికి మొహం తిప్పుకోకుండా ఇవ్వమన్నాడు వేసి వీళ్ళు ఇవ్వరు అంటే వీళ్ళు బైబిల్ పాటించరు నువ్వు అప్పు ఇవ్వకుండా ఉండటానికి నీకు ఏదో జస్టిఫికేషన్ ఉంది కోపపడినా కూడా నేను అర్హంతకుని కాదు అనుకోవడానికి నీకు ఏదో జస్టిఫికేషన్ ఉంది నేను మోహపు చూపు చూస్తే కూడా నాకు జస్టిఫికేషన్ ఉంది అంటాడు ఏంది ఇప్పుడు అమ్మాయి బాగుంది కదా అనుకున్నప్పుడు కూడా వాళ్ళకు జస్టిఫికేషన్ ఉంటుంది వాడికి అని మార్చాడు పోనీలేండి నాకు అంటాడేమని అనుకున్నా కాకపోతే ఇక్కడ ఏంటి అమ్మాయి అందంగా ఉంది అని కొద్దిగా మార్చాడు ఇక్కడ మోహపు చూపు చూడటం వేరు అమ్మాయి బాగుంది అనుకోవడం వేరు కదా అంటే దాన్ని కొంచెం పొలైట్గా మార్చి చెప్తున్నాడు అనమాట సరే రెండు ఒకటే సమానార్థంలో తీసుకున్నాడు అనుకుందాం ఆయన భాషలో అందంగా ఉంది అంటే వీళ్ళు పాస్టర్ల భాషలో మోహపు చూపు చూస్తున్నారు ఈ రెండు సమానం అనే అర్థంలో ఆయన చెప్తున్నాడు సరే దాన్ని అలాగే తీసుకుని ముందుకెళ్దాం ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందదు అది ఒక అమ్మాయిని చూసి బాగుంది అనుకోవడము తప్పైతే మరి సారా సౌందర్యవతిని దేవుడు అన్నాడు రిబ్కా చక్కరిందని దేవుడు అన్నాడు సులమ్మితిని నువ్వు బహు సౌందర్యవంతురాలు సుందరవి సుందరవతి నా పావురమా నా నిష్కలంకురాలా సుందరవతి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్తేరు చక్కరిది వస్తు సౌందర్యవతి ఈ బిట్టు చూశాక నాకు డౌట్ వచ్చిందండి ఓఫిరి గారు ఏమైనా కొంపదీ శివశక్తిలో జాయిన్ అయ్యారా అని ఒక స్త్రీ అందంగా ఉంది అని భావించడమే తప్పైతే మరి సారా సౌందర్యవతి రిబ్కా చక్కనిది ఎస్తేరు చక్కనిది అని చెప్పి బైబిల్ దేవుడే అన్నాడు కదా మరి ఆయన కూడా పాపం చేసినట్టేనా అని అడుగుతున్నాడు పాస్టర్లని వాస్తవంగా ఈయన అడగాల్సింది పాస్టర్లని కాదు యేసుని అడగాలి ఏమయ్యా ఒక స్త్రీని చూసి అందంగా ఉంది అని మనసులో అనుకోవటమే పాపం నువ్వు చెప్తున్నావు కదా మరి మీ నాయన బైబిల్ దేవుడు ఇంతమంది స్త్రీలను చూసి సౌందర్యవతులు బాగా అందంగా ఉన్నారు చూడచక్కగా ఉన్నారు అని చెప్పి చెప్పాడు కదా మీ నాయన కూడా పాపం చేసినట్టేనా ఎట్లా చెప్తావు ఆయన ఈ మాట అని చెప్పి ఈయన యేసుని అడగాలి ఎందుకని ఆ మాట చెప్పింది యేసు పాస్టర్లు కాదు యేసు చెప్పిన మాటని వీళ్ళు చెప్తున్నారు ఇవంతా అధిక పరిసయ్యత్వం అండి వీళ్ళు క్రైస్తవ పరిసయ్యులు వీళ్ళు ఏంటంటే కృప వాళ్లకు కావాలి కానీ ఇంకోటి కృప పొందడానికి వాళ్ళు ఒప్పుకోరు అంటే వీళ్ళు చూస్తారు కానీ ఇంకొకళ్ళని చూడనివ్వరనే దాని మీనింగ్ అంటే ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూసి ఆనందించడం అనేది కృప అనే అర్థంలో చెప్తున్నాడు ఈయన వాళ్ళు కృప పొందుతారు కానీ పక్కన వాళ్ళు పొందనివ్వరు వీళ్ళందరూ గుండు గుర్త ఒకటే చెబుతున్న ఈ పాస్టర్లందరి యొక్క వైఖరి ఏంటంటే
వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తేనేమో వ్యభిచారం. కొండ బద్దలు కొట్టేశాడండి. ఈ పాస్టర్లు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటారు. వాళ్ళు చేస్తే మాత్రం పాపం కాదంట, పాపం క్రైస్తవులు మాత్రం బాగా పిసికేస్తున్నారని చెప్పి పాపం ఓఫిరి గారి ఆవేదన. కొండను బద్దలు కొట్టి చెప్తున్నాను, స్త్రీని మోహపు చూపు చూచుట 100% ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యభిచార కర్మ, వ్యభిచార క్రియ కానీ కాదు. ఒకసారి బైబిల్లో చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 5:27. ఇది యేసు చెప్తున్నాడండి. యేసు చెప్తున్న మాటలు ఇవి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అయిపోయింది, కన్క్లూడ్ చేసేసాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లగను అని ఎవరు చెప్తున్నారు ప్రియులారా? యేసు. ఇది ఏ పౌలో, ఇతర ప్రవక్తలో, ఏ పాస్టర్లో చెప్తుంది కాదు, స్వయంగా యేసు నిర్ధారణ చేస్తున్నటువంటి విషయం ఇది. దీన్ని ఎవరు ఖండిస్తున్నారు ఇప్పుడు? ట్యాట్ అట్లా ఎట్లా కుదురుతుంది, అది తప్పు అని చెప్పి కొండ బద్దలు కొట్టి మరి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఓఫిర్ చెప్తున్నాడు. ఒకసారి వినండి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు యాక్చువల్ అడల్టరీ, యాక్ట్ ఆఫ్ అడల్టరీ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చెప్తున్నా. ఇప్పుడు సహోదరుడి మీద కోపపడితే నరహంత కూడా అన్నాడు. ఓకే, ఒకవేళ వెర్ధుడా అంటే కూడా నరకానికి వెళ్ళిపోతారు. నరకం మరీ దారుణం అసలు. మరి వ్యర్థుడా అంటే కూడా ఏమండి, మరీ ఇడ్డోరంగా ఉంది బైబిల్ అన్నట్టు చెప్తున్నాడండి ఈయన. ఎంతమంది పాస్టర్లు ఎప్పుడన్నా ఒకసారి అనకుండా ఉన్నారా? మరి నడకానికి పోయేవాడు ప్రసంగ విందు చేస్తున్నాడు. మొన్న మా పాస్టర్ విపీ ఒకరిని పట్టుకుని భ్రష్టుడా అన్నాడంట. మరి ఆయన ఇప్పుడు నరకానికి వినబోయేది? దాన్ని మా జాన్ బాబు కూడా ఖండించాడు. ఒక పాస్టర్ గారిని పట్టుకుని భ్రష్టుడా అని ఎలా అంటావా నువ్వు, అంత దురహంకారమా అన్నాడు. అంటే పాస్టర్ విపీ ఇప్పుడు నరకానికి పోతాడు బైబిల్ ప్రకారంగా? ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వాడిని చంపేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, చంపేస్తే అతని భార్య విధవరాలు అవుతుంది, అతని పిల్లలు అనాథలు అవుతారు, మూడవ నష్టము అతని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏదన్నా కార్యం జరిగించాలని ప్రణాళికలో దేవుడు ఇతన్ని నిర్ణయించుంటే ఆ ప్రణాళిక భంగం అయిపోతుంది. ఇప్పుడు ఒక నువ్వు చూసి నేను రోజంతా కోప్పడతా, వారం అంతా కోప్పడతా, ద్వేషం పెట్టుకొని ఇందలంతా కోప్పడతా, సంవత్సరం అంతా కోప్పడతాను, అతని భారీ విధవరాలు అవుతుందా? పిల్లలు అనాథలు అవుతారా? దేవుడు అతన్ని వాడుకోవడానికి ఏమన్నా ఆటంకం ఉందా? మరి యాక్చువల్గా చంపిన దానికి, ద్వేషించిన దానికి సరిగ్గా ఈక్వల్ ఎలాగవుతుంది? చెప్పబోయా? చెప్పు యేసు. ఏదో రాసి వెళ్ళిపోవడం కాదు బైబిల్లో, మా ఓఫర్ నిలదీస్తున్నాడు చెప్పమ్మా, లెక్కలు చెప్పు, ఎట్లా ఈక్వల్ అయ్యిద్ది? కరెక్టే కదా, లాజిక్ బాగానే ఉంది. ఇప్పుడు ఫిజికల్గా చంపింది, ద్వేషించింది, ఈక్వల్ ఎట్లా అయ్యిద్ది? ఫిజికల్గా చంపేస్తే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిద్ది, ఆ మనిషి లేకుండా పోతాడు, అతని భార్య విధవరాలు అవుతుంది. కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ద్వేషంగా చూసి చూసి ఎన్నాళ్ళు చూస్తే అతని భార్య విధవరాలు అవుతుంది, వాడు లేకుండా పోతాడు, రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి? కరెక్టేనయ్యా ఓఫిర్, కొంత విషయం ఉంది. కాకపోతే మనిషి మంచివాడే కానీ గుణమే గుడిసేడు అంటారు కదా, అట్లా కొన్ని కొన్ని విషయాల్లో వంకర బుద్ధి అన్నమాట. ఒక స్త్రీతో నేను శారీరకంగా కలిస్తే ఆమెకి ఏదైనా సుఖరోగాలు ఉంటే నాకు అంటుకుంటాయి. ఎస్టీడీ అంటారు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఏమైనా ఉంటే నాకు వస్తాయి. ఆమె గర్భవతి అవుతుంది, దేవుని చిత్తములో లేని పిల్లలు పుడతారు. ఓకే, మరి నేను ఒక అమ్మాయిని చూసి అందంగా ఉంది అందంగా ఉందని మోహపు చూ ఎంతసేపు చూస్తే ఆమె గర్భవతి అవుతుంది? ఇది కూడా లాజికే కదండి. మరి రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి అని ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏసు చెప్పాలి. పాస్టర్లు కూడా చెప్పలేరు, వాళ్ళ చేతుల్లో కూడా లేనిది కదా ఇది. ఏదో ఏసు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, అది బైబిల్లో రాసుకున్నారు, దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎట్లా తార్కికంగా నిలబడుతుందని చెప్పి ఇప్పుడు దాన్ని ఓఫిర్ చాలా గట్టిగా నిలదీస్తున్నాడు. దీన్ని సమాధానం చెప్పవలసిన బాధ్యత మరి ఏసుదే. అసలు ఇది చూస్తుంటే నాకు ఓఫిర్ తాత దగ్గర ఇంత లాజిక్ ఉంది కదా, ఈయన మన శివశక్తిలో లాగేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏం తాత మరి, ఎట్లాగో ఏసు చెప్పింది కాదు, అది నిలబడేది కాదు, అది తప్పు అని చెప్తున్నావు కాబట్టి మరి శివశక్తిలోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు, ఆలోచించు. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది. ఆమెను చూసి 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 ఎంతసేపు బాగుంది అనుకున్నా ఆమె రోగం నాకంటదు, నా రోగం ఆమెకంటదు, ఆమె గర్భం రాదు,
కనుక ప్రాక్టికల్గా అది ఈక్వల్ కాదు. మరి యేసు వాదనని మనం కొట్టేయొచ్చు, అసలు వాదనకి ఏమాత్రం అవకాశం లేకుండా ఏకపక్షంగా యేసుని కొట్టిపారేశాడు ఓఫిరు. ఎట్లా ఎట్లా కుదురుతుంది, రెండు ఈక్వల్ ఎలా అవుతాయి, ఉదాహరణలతో పోల్చి మరీ చెప్పాడు. ఐదవ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో ఉన్నవన్నీ కూడా అవి అక్షరాల మనం పాటించడానికి వీలు లేని ఆజ్ఞలు. కొండ మీది ప్రసంగంలో యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ప్రాక్టికల్లీ దే ఆర్ ఇంప్రాక్టికబుల్ కమాండ్మెంట్స్. పాస్టర్స్ అందరి చెవులు తెలుసుకొని వినండి. ఇప్పుడు నిన్ను ఒక మైల్ దూరం రమ్మంటే దాంతో రెండు మైళ్ళు మమ్మన్నాడు, ఇది ప్రాక్టికల్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న నేను అంతేకాదు ఫాదర్ సినిమాలో అడగడం జరిగింది. ఒక కుర్రోడు ఉంటాడు కదా, ఆ కుర్రోడిని చెంప మీద కొట్టి మరి యేసు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. నువ్వు యేసు ఫాలోవర్ని క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు రెండో చెంప చూపించకుండా నన్ను కొట్టడానికి వచ్చి నా మీదకి వస్తున్నావు ఏంటి? అంటే యేసు ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పాడు, తప్పు యేసుదా? ఆయన చెప్పిన విషయాల్ని పాటించని క్రైస్తవులదా? అదే విషయాన్ని ఇక్కడ ఓఫిర్ ఏం చెప్తున్నాడంటే ఆచరణ సాధ్యం కాని ఆజ్ఞలు ఇచ్చాడు యేసు, అంటే యేసుదే తప్పు అని చెప్పి ఓఫిర్గా నిర్ధారిస్తున్నారు. మరి ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది. అది మిత్రులారా చూశారు కదా, ఓఫిర్ గారు మొత్తం అందరిని ఏకిపారేశాడు, ఎవరిని వదిలిపెట్టలేదు, అటు పాస్టర్లని కానీ ఇటు యేసుని కానీ మొహం మీదే కొండ బద్దలు కొట్టి మరి ఇది ఎట్లా సాధ్యమయ్యిద్ది అసలు అని చెప్పి యేసుని అడిగాడు. నువ్వు చెప్పినవి ఆచరణ సాధ్యం కానివి, నువ్వు చెప్పిన దాంట్లో తర్కం లేదు అని చెప్పి యేసుని కొట్టిపారేశాడు. ఇటువైపు పాస్టర్లని కూడా యేసు చెప్పినటువంటి విషయాన్ని ఒకదాన్ని మాత్రం ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు, దాన్నే ఎందుకు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, ఆ పక్కన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కదా అవి ఎందుకు మాట్లాడట్లేదు, అవి ఎందుకు మీరు పాటించట్లేదు, మీరు చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారమా అని చెప్పి పాస్టర్లను కూడా కడిగి పాడేశాడు ఓఫిరు. ఈ విషయంలో మాత్రం మేము ఓఫిర్ గారిని అభినందిస్తూ ఉన్నాం. మారు మనసు పొందితే ఆయన క్రైస్తవం నుండి బయటకు వచ్చి రక్షణ పొందితే కనుక మరి మా శివశక్తులకు కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఓఫిర్ గారు చెప్పినటువంటి విషయాన్ని మరి ఆయన నాకు గురువు, ఆయన మామూలుడు కాదు, ఆయన చెప్తే అది శాసనం, బైబిల్ దేవుడు చెప్పినట్టే అని నిర్ధారించినటువంటి కన్నింగ్ స్టార్ కమల్ హాసన్, పాస్టర్ శాలేమరాజు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడు అనే అనుకోవాలి మనం. పాస్టర్లను చెడుగుడి ఆడేసిన కరుణాకర్ అంటూ ఇంచుమించుగా ఒక వారం దినాల క్రితం శివశక్తి ఛానల్ నుండి ఓ వీడియో యూట్యూబ్ ఛానల్లో వైరల్ అయ్యిందండి. దీనిపైన స్పందించమంటూ మరి నాకు కామెంట్ కూడా రాయటం జరిగింది. నేను కూడా కొద్ది దినాల క్రితం చూశాను దీన్ని. స్పందిస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ కరుణాకర్ కామెంటరీ ఎప్పుడు కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటుంది, క్రైస్తవులకు తెలిసిందే. బట్ హిందువులైనటువంటి వారు మరి వేల కొలదిగా లక్షలాదిగా సబ్స్క్రైబ్ అయి ఉన్నారు కనుక అతని ఛానల్లో ఓహో కరుణాకర్ చెప్పిందే రైటు అన్న భావన వారికి కలుగుతుంది. కాబట్టి కరుణాకర్ చెప్పింది రైట, మరి పాస్టర్లను ఉద్దేశించి పాస్టర్ గారిగా ఉన్నటువంటి రంజిత్ గారు చెప్పింది రైటా అన్నటువంటి విషయాలను టోటల్లీ ఈ వీడియో పై నా స్పందన. అసలైన అర్థాలు ఏంటి, రంజిత్ గారు బోధించినటువంటి బోధ ఏంటి, దాన్ని కరుణాకర్ ఎలా కామెంటరీ రూపంలో మరి గేలి చేస్తూ హేళన చేస్తూ మాట్లాడాడు అన్న విషయాల మీద నా స్పందన ఉంటుందండి. త్వరలో తమ్ముడు తనవుడైన ధర్మం మాట్లాడాలి అన్న లోకోక్తి, అట్లాగే బైబిల్ కూడా మరి శత్రువని కాదు మిత్రుడని కాదు ఇంటి లోపట వెలుపట అని కాకుండా ఎవరు మాట్లాడిన దాంట్లో నిజముందో మీకేమనిపిస్తుందో మీ యొక్క భావనలు కామెంట్ రూపంలో వ్రాయండి. మీకు వీలైతే మీ అభిప్రాయాలు మరి వాట్సాప్లో వాయిస్ మెసేజ్గా కూడా చేయండి, లేదా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో వ్రాయండి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా అభిప్రాయాలను కూడా ఈ వీడియోపై ఉన్నటువంటి నా అభిప్రాయాన్ని తప్పకుండా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.